హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ ప్రొజెక్ట్స్. ఈరోజు మీరు చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి బడదోస్త్ వెహికల్ అండి. వెహికల్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి పెయింటింగ్ చేస్తున్నాము, ఒకసారి చూడండి ఫైనల్ కోటింగ్ అయితే ఏం జరుగుతుంది. ఈ వెహికల్కి వచ్చేసి చాలా ప్రత్యేకత ఉంది, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు విజయవాడలో ఇదే ఫస్ట్ హ్యాచరీస్ వెహికల్ అనమాట. మా అంటే కోడిపిల్లలు అయ్యి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అంటే వాటికి గాలి తగలటానికి ఎండ పడకుండా వర్షం పడకుండా చాలా సెటప్ అయితే దీనికి ప్లాన్ చేయడం జరిగింది. మీకు చూస్తే అర్థమైపోతుంది, ఒకసారి చూడండి వివరంగా. ఇదైతే అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందండి, చాలా చాలా బాగా వచ్చింది. ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసేపటికి స్టిక్కరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఒకసారి చూడండి కంప్లీట్గా. వెహికల్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది కూడా. మీరైతే వర్క్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెహికల్ అయితే అవుట్పుట్ చాలా చాలా బాగా వచ్చిందండి. ఈ పెయింటింగ్లో కానీ స్టిక్కరింగ్లో కానీ వర్క్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మీకు చూస్తే అర్థమైపోతుంది ఫినిషింగ్ అంతా. ఒకసారి చూడండి వెహికల్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇలాగే అనేక రకాల వెహికల్స్ అన్నీ మన కంపెనీలో అయితే మనం రెడీ చేయడం జరుగుతుందండి. అయితే మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలక్షన్ క్యాంపెయిన్ వెహికల్స్ అయితే బాగా రెడీ అవుతున్నాయి. ఎవరైనా ఎలక్షన్ క్యాంపెయిన్ వెహికల్స్ కానీ ఫుడ్ ట్రక్స్ కానీ అలాగే బాడీ బిల్డింగ్ వర్క్స్ కానీ ఈ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఇంకా రావాల్సినవి చాలా చాలా ఉన్నాయి, టైం సరిపోవట్లేదు మాకు. ఇదిగోండి ఈ గ్యాప్స్లో అయితే మనకి వాటికి గాలి తగలడానికిను వర్షం పడకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మిస్ టైప్లో వర్క్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి, చాలా చాలా బాగా వచ్చింది. అసలు నాకు తెలిసినంత వరకు విజయవాడలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, మేబీ నేను అనుకుంటున్నాను ఇది వర్క్ ఇలా చేయడం. చూసారా వర్క్ అయితే ఓనర్ గారు అయితే దగ్గరుండి మరీ వర్క్ చేయించుకున్నారు, చాలా బాగుందని చెప్పేసి. యాక్చువల్గా ఆయనకి టైం కూడా ఉండదు, కానీ ఏంటంటే టైం కుదుర్చుకొని నేనైతే వర్క్ దగ్గరని చేయించుకుంటాను అని చెప్పేసి ఆయన అయితే వర్క్ చేయించుకోవడం జరిగింది. అలాగే ఓనర్ గారు సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మనమైతే వర్క్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్క వెహికల్ కూడా మనం కస్టమర్ని సాటిస్ఫై చేసి అయితే మనం పంపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ఎస్విఎల్ హ్యాచర్స్ అండి ఈ వెహికల్ వచ్చేసేసి. చూసారా వెహికల్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది, ఈరోజు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది వెహికల్ అయితే. ప్రతి ఒక్క విషయంలో కూడా మన కంపెనీలతో ఏమాత్రం రాజీ పడకుండా వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. ఇలా అనేక రకాల వెహికల్స్ అయితే మనం కట్టడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు చాలా వెహికల్స్ అయితే మన దగ్గర రావడం జరుగుతుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చాలా లెంతీగా తీసాను, ఎందుకంటే ఇలాంటి వెహికల్ కట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కస్టమర్ కోరిక మేరకు చాలా జాగ్రత్తగా మనతో వర్క్ చేశాను కాబట్టి చాలా టైం తీసుకుని వీడియో అయితే తీయడం జరిగింది. నాకైతే వెహికల్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. అలాగే వర్క్ ఎలా ఉందో మీరు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు టాటా ఏసీ, దోస్తు, ఇంట్రా, బొలోరో, ఫుడ్ ట్రక్ వెహికల్స్ కానీ, ఎలక్షన్ క్యాంపెయిన్ వెహికల్స్ కానీ, ఏ వెహికల్ అయినా సరే మీరు వర్క్ చేయించుకోవాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చాలామంది జనరల్గా టైంపాస్ కోసం ఫోన్ చేస్తున్నారండి, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, దయచేసి ఏమనుకోవద్దు. ఓకేనా, మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని మీకు వర్క్ కావాలంటే మాత్రమే మాకు కాదు కాల్ చేయండి. మా నెంబర్ అయితే మీకు కావాలంటే కింద ఇస్తాను నేను. లోపల ఇన్సైడ్ అయితే వర్క్ ఇలా ఉందండి. మాకు వచ్చేసి హైదరాబాద్లో ఒక బ్రాంచ్, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉన్నాయని చెప్తూ ఉన్నాము. మీకు ఎవరికన్నా ఒకవేళ హైదరాబాద్ దగ్గర అయితే అక్కడ పంపిస్తాము, లేదా విజయవాడ దగ్గర అంటే ఇటు పంపిస్తామండి. వర్క్ అయితే ఫినిషింగ్తో చాలా చాలా బాగా వచ్చింది. ఓనర్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ తేజ ప్రొజెక్ట్స్. జై హింద్.